అర్చన. తాణూరు మున్సిపల్ ఎన్నికల్లో వార్డుల పార్టీ అభ్యర్థుల కోసం కలిసి పనిచేసే అభ్యర్థులను గెలిపిస్తామని సోమవారం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేత మురళీగౌడ్ ఇంట్లో విలేకరుల సమావేశంలో వారిద్దరూ మాట్లాడుతూ టీఆర్ఎస్ లో వర్గాలు ఏమీ లేదని, ఇలాంటి అపోహలు నమ్మొద్దని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు అభివృద్ధి పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని పేర్కొన్నారు. 36 వార్డులలో 37 మందిని గెలిపిస్తామని పేర్కొన్నారు. నాన్న ఒక్క నిమిషం ఎప్పుడు తీసుకుంటున్నా తాణూరు మున్సిపాలిటీలో గెలుపు గురాలకి ఎమ్మెల్యే గారు నేను కూర్చొని టికెట్ ఇవ్వడం జరుగుతుందని, 36 వాళ్ళల్లో కూడా పెద్ద మేడతోటి అంటే కూడా మేమే గెలుస్తున్నాం, మాకు పోటీ కూడా లేదు, బీజేపీ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు, ఓటు అడిగే హక్కు మాకే ఉన్నది. ఎలక్షన్ల ముందు కూడా ఏదో హామీలు ఇచ్చినాము, హామీలు అన్నీ కూడా ప్రత్యేకంగా మున్సిపాలిటీలో ఇలా యువకుడు కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా ఉండి 60 కోట్ల రూపాయలు ఆనాడు వాగ్దానం చేసి ఇవ్వడం జరిగింది. 6 నెలలు ఎలక్షన్లు ముందు రావడంతో ఎమ్మెల్యే ఎలక్షన్లు అవన్నీ కూడా స్టార్ట్ అవుతుంటే కూడా ప్రజలకు అప్పుడు ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే ప్రతి వాళ్ళ కూడా సిబ్సీ వాళ్ళు ప్రజలకైతే హామీలు ఇచ్చిన అన్నీ కూడా జరుగుతున్నాయి, ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఇలా ఏ వాళ్ళ పోయినా కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తానని ముందుకు వస్తున్నారు. తాణూరుతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున అన్ని మున్సిపాలిటీలు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చినాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మున్సిపాలిటీలు అన్నీ కూడా కొత్త చేస్తామని చెప్పినారు. మన వికారాబాద్ జిల్లా తీసుకుంటే ఇలా మరి కొడంగల్లో కూడా కొత్తగా అయింది, కోసిగి అయితే మహమూనార్ వస్తుంది, పరిగి కూడా మనకు చేవెళ్ళ శంకరపల్లి రెండు కూడా కొత్తగా అయినాయి. కానీ చేవెళ్ళలో మున్సిపాలిటీ అయినప్పటికీ కూడా కొంచెము ఎమ్మెల్యే గారు తొందరగా ఆర్డర్ తీసుకోలేక క్యాన్సిల్ అయింది. మరి శంకరపల్లి కొత్తగా అయింది, పరిగి కొత్తగా అయింది, అదేవిధంగా మన వికారాబాద్ జిల్లా తీసుకుంటే కొడంగల్ అయింది. ఇవన్నీ కూడా ఆనాడు మాట ఇచ్చిన ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సస్పెండ్ చేయడం జరిగింది, కొత్తగా తీసుకోవడం జరిగింది. మున్సిపాలిటీలన్నీ కూడా ఇవన్నీ కూడా గెలవబోతున్నాం. ప్రత్యేకంగా తాండూరులో కూడా మీరంతా కూడా గ్రూపులు ఉన్నాయి, అవన్నీ ఏం లేవు, మేమంతా కూడా కలిసే ఉన్నాం. పార్టీ అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కూడా పనిచేస్తాం. ఇక్కడ మున్సిపల్లో అన్ని గెలిచిన తర్వాత కేసీఆర్ గారు అభ్యర్థి పంపిస్తాడు, ముఖ్యమంత్రి గారు ఏదైతే పంపిస్తాడో వారిని తప్పకుండా మున్సిపల్ చైర్మన్గా మేము తప్పకుండా చేస్తాం, మెజార్టీతో గెలుస్తాం. దీంట్లో అక్కడ పోతున్నారు ఇక్కడ పోతున్నారు ఏదైతే మీరు రాస్తారో దయచేసి అక్కడ రాయకండి, మేమంతా కూడా ఇప్పుడే ఏకంగా ఉండే ఎలక్షన్లో మాట్లాడుతున్నాం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల విషయంలో మరి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అందరినీ కూడా అన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి అన్ని విధాలుగా ఆలోచించి గెలుపు గుర్రాలకు మాత్రమే ఇవ్వాలి అని చెప్పి ఎమ్మెల్సీ గారు, నేను అందరం కూర్చొని ఈ ఎక్సర్సైజ్ అనేది చేసి ఈరోజు క్యాండిడేట్స్ అనేది సెలెక్షన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కాసేపట్లో మీకు సాయంత్రం వరకు ఆ లిస్టు కూడా మీకు అందరికీ అందజేస్తాము. మరి అంతేకాకుండా ఈరోజు తాండూరు మున్సిపాలిటీలో చూసినట్టయితే ఎన్నో అభివృద్ధి పనులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ తాండూరు మున్సిపాలిటీకి ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా మరి ఫండ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ అభివృద్ధి పనులను చూసి. అదేవిధంగా మరి క్యాండిడేట్స్ గెలుపురాలు అందరూ కూడా మరి రేపు తాండూరు అభివృద్ధిలో ఎవరైతే పనితనం చూపెట్టగలుగుతారు అట్లాంటి వాళ్ళని మేము సెలెక్ట్ చేయడం జరిగింది. తప్పకుండా మాకు పూర్తి విశ్వాసం ఉంది. మరి 36 వార్డులలో కూడా బంపర్ మెజారిటీతో మేము గెలవబోతా ఉన్నాం. ఈరోజు చూసినట్టయితే ఎదుటి పార్టీలకు ఈరోజు క్యాండిడేట్లు కూడా దొరకని పరిస్థితిని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా అందరం కూడా కలిసిమెలిసి టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్న ప్రతి ఒక్కరూ
కుటుంబ సభ్యుల్లాగా ఈరోజు అందరూ కలిసిమెలిసి మరి ఈరోజు క్యాంపెయినింగ్ కావచ్చు అన్ని విధాలుగా మేము చేయబోతా ఉన్నాం. మరి ఎటువంటి విభేదాలు లేవు, ఎటువంటి వర్గాలు లేవు, అవన్నీ కూడా తప్పుడు సమాచారము. ఎదుటి పార్టీ వాళ్లకు గౌరవలేక ఇవన్నీ చేసి చెప్తా ఉన్నారు తప్ప అటువంటివి మా మధ్యలో లేనే లేవు. మహేందర్ అన్న చాలా సీనియర్ నాయకులు, 30 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది. మరి ఆయన సూచనల మేరకు ఆయన ఎక్స్పీరియన్స్ని అంతా కూడా మరి చేపెట్టి ఈరోజు మేము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. తప్పకుండా తాండూరు మున్సిపాలిటీ బంపర్ మెజార్టీతో గెలుస్తాం. అంతేకాకుండా చైర్మన్ అభ్యర్థి విషయంలో కూడా మరి హైకమాండ్ ఏదైతే చెప్తుందో మరి హైకమాండ్ చెప్పిన విధంగానే మేము చైర్మన్ అభ్యర్థి ఉంటాడు అని చెప్పేసి మేమందరం కూడా సుముఖంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి మాకు పూర్తి విశ్వాసం ఉంది, తప్పకుండా గెలుస్తాం. ఎన్ని సీట్లు వస్తాయి? 36 అంటే ఇప్పుడు ఎవరి పార్టీ వాళ్ళు చెప్తారు, మేము అన్ని గెలిచినా మేము ముందు పోతున్నాము. మాకు పరిస్థితుల్లో వాళ్ళని ఎక్కడ పోయినా కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తామని 10 ఏళ్ళు ముందుకు వస్తున్నాం. 36 తెలుస్తుంది సాయంత్రం ఎవరు టైం ఉన్నది. ఇప్పటికే ఒక దగ్గర ఒక్కరే ఉన్నారు, కాంగ్రెస్ కూడా విడుదల అయిపోయింది. టికెట్ రాణులకు ఏమన్నా ప్రత్యామ్నాయం చూపిస్తారు? రాణులకు కూడా వాళ్ళకు కూడా ఎవరైనా కూడా సీనియర్స్ ఉంటే వాళ్ళకు సంభాయిస్తాము. గుళ్ళు ఉన్నాయి, రకరకాలుగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఎమ్మెల్యేగా కూర్చొని వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయించి ఇబ్బంది కాకుండా చూస్తాం. అందరికీ న్యాయం జరిగే విధంగా చూసే బాధ్యత మా ఇద్దరిది, పార్టీది, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా చేస్తాం.